మా కర్నూలు జిల్లాలో 13 నియోజకవర్గాలు సాయంత్రం కల్లానే డిసైడ్ అయిపోయింటే ఒక్క కర్నూలు మాత్రము ఇంకా కౌంటింగ్ జరుగుతూనే ఉండింది. ఎందుకంటే కౌంటింగ్ స్టార్ట్ కావడం కూడా లేటు జరిగింది. మరి అక్కడ కొన్ని మిషన్స్ ప్రాబ్లమ్స్, ప్లేస్ తక్కువ ఉండడము, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉండడము, దానివల్ల కూడా చాలా ఇబ్బంది అయ్యింది ఎలక్షన్ అధికారులకు. కానీ ఏది ఏమైనా అది ఉర్దూలో చెప్తారు, ఎవరు ఏమి అనుకున్నా దేవుడు సహకరించాలనుకుంటే ఖచ్చితంగా గెలుపు వాళ్ళదే అవుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నమ్మకము నా పైన పెట్టారో ఖచ్చితంగా మైనార్టీ వర్గాలని నేను అసెంబ్లీలో తీసుకొని వెళ్తాను. ఉత్తుత్తి మాటలు కాదు, రాజకీయంగా కూడా వాళ్ళని ఎదిగేటట్టు అవకాశాలు ఇస్తాను, సహకరిస్తాను, గెలిపించుకొని మరి అసెంబ్లీలో తీసుకొని పోతాను అని చెప్పి దానికి నిదర్శనం నేనే అని చెప్పి కూడా మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. ఎన్నో కష్టాలు పెట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు. నాది ఫస్ట్ టైం ఎలక్షన్ ఉండింది. ఎన్నో కుట్రలు చేశారు. ఒక బలమైన కుటుంబము, 20 సంవత్సరాల నుంచి రూలింగ్ పార్టీలోనే ఉంటూ వచ్చిన కుటుంబము, ఓడినా గెలిచినా అలాంటి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, కర్నూలు ప్రజలు అండతో, దేవుని ఆశీర్వాదంతో, జగనన్న సహకారంతో ఈరోజు నేను గెలవగలిగినానని చెప్పి మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ వాళ్ళకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. డబ్బు బలము కాదు, ప్రజాబలమే ముఖ్యమనేది మరొక్కసారి ఈ ప్రజాతంత్రంలో కర్నూలు నియోజకవర్గంలో తేలిపోయింది. ఎంత డబ్బులున్నా ఒక సామాన్యుడికి ఒకవేళ జనాలు గెలిపించాలని అనుకుంటే ఆ సునామీలో ఎవరైనా కొట్టుకుపోవాల్సిందే అని చెప్పి దానికి నిదర్శనము. ఎవరైతే నన్ను సహకరించినారో, ముఖ్యంగా కర్నూలు ప్రజలకు, ఓటర్లకు, ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై జగన్.